ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్ల మీద వేటు వేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరుగురు ఐపీఎస్లు ఆ ముగ్గురు ఐఏఎస్ల మీద ఎందుకు వేటు వేశారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా నమస్కారం సార్ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లోని ఆరుగురు ఐపీఎస్ల మీద ముగ్గురు ఐఏఎస్ల మీద వేటు వేసింది ఇప్పుడు అసలు ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరుగురు ఐపీఎస్లు ఆ ముగ్గురు ఐఏఎస్ల మీద వేటు వేసింది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వారి మీద వేటు పడాల్సి వచ్చింది కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా సంస్కారవంతమైన నాగరికమైన ప్రశాంతమైన శాంతి భద్రతల విషయంలో ఒక మంచి రాష్ట్రంగా ఎప్పుడూ పేరుందండి గత ఐదు సంవత్సరాల్లో ఒక అరాచక వ్యవస్థ పాలన ఉంది అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసేసారు ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు లాంటి వాళ్ళని కూడా వాళ్ళకి అయ్యా ఎస్ అనే పరిస్థితి తీసుకొచ్చారు అంటే మీ సేవలో ఉన్నాం గులాములు అనే పరిస్థితి తీసుకొచ్చారు అప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం రెండుసార్లు హెచ్చరికలు చేసింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారంలో ఉన్న వాళ్ళకి గులాములుగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలని నియమాలని ప్రవర్తన వాళ్ళని అన్నిటినీ ఉల్లంఘించి చ తొంగలో తొక్కారు ఎందుకు మీరు వాళ్ళకి బానిసలుగా మారుతున్నారు ఇప్పటికైనా మీరు మారండి ఈ గనక ప్రవర్తిస్తే మీ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని ఒక హెచ్చరిక సూచికగా రాజంపేట కలెక్టర్ని సస్పెండ్ చేసినప్పటికీ కూడా రెండోసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి వచ్చి నోవాటెల్ విజయవాడ హోటల్లో మీటింగ్ పెట్టి జిల్లా ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని తర్వాత ఇటువంటి ఉన్నతాధికారులని ఎన్నికల నియమావళి విషయంలో మేము హెచ్చరికలు చేసిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో మార్పు రావటం లేదు దొంగ ఓట్లు రా దేశంలో ఏ రాష్ట్రంలో కన్నా మీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సవాల్గా మారినాయి అంటే కేంద్ర ఎన్నికల సంఘం యొక్క పనితీరుని ప్రశ్నించే విధంగా సుప్రీంకోర్టులోను హైకోర్టులోను హోంశాఖకి రిపోర్ట్లు వెళ్ళినాయి కేంద్ర ఎన్నికల సంఘాలకు కూడా ప్రతిపక్ష శాసనసభ్యులు నాయకులు తీసుకెళ్లి ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి నెంబర్ మీద ఎనిమిది వందల ఓట్లు ఆరు వందల యాభై ఓట్లు తర్వాత ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేలు ఆరు వేలు శాసనసభ నియోజకవర్గంలో నకిలీ ఓట్లు ఉన్నాయని ఈ ఈ రకంగా ఒక్కసారిగా చేర్చారు తర్వాత కొన్ని వేల ఓట్లని తీసేశారు ఇది ఎక్కడా కూడా భారతదేశ రాష్ట్రంలో ఏ సగటుకి కూడా ఇది అవటల్లా సింకరనైజ్ అవటల్లా కలవటలా ఇక్కడ అంటే అసాధారణంగా ఉన్నాయి ప్రతిదీ ఇది అధికారుల కొమ్మక్క అయ్యారనేది కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన అవగాహన వచ్చింది దానికి తోడు కేంద్ర సారు టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్లో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను అద్భుతాలు చేసి చూపిస్తానని వచ్చిన రోజే ఆయన ఒక ప్రణాళికతో వచ్చాడు నెక్స్ట్ ఐదేళ్ళు నేనైతే సరి సుపరిపాలన ఇచ్చే ప్రశ్న లేదు నేను కక్ష సాధించడానికి వచ్చాను నా కక్ష సాధింపు చర్యలే ఈ ఐదేళ్ల పాటు సాగుతాయి కాబట్టి నాకు ప్రజల ఓట్లు వాళ్ళంతా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వేసినా అయికిపోయినా అక్రమ పద్ధతుల ద్వారా అయినా నేను గెలవాలనే ఒక ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఒక క్రిమినల్ మైండ్తో చేసిన పనిది ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి వీళ్ళు ఒక ఫోర్స్గా పనిచేయాలి వాళ్ళందరూ తొంభై తొమ్మిది శాతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మంత్రులు చెప్పారు బాటంగా వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని సర్పంచ్లు ఫిర్యాదు చేస్తే అంబట రాంబాబు గారు మంత్రిగా ఉండి మీరు చెప్పిన వాళ్ళనే కదా మేము నియమించింది మీ కార్యకర్తలు మన కార్యకర్తలని మీరు రాసుకొచ్చిన పేర్లు యాజీస్గా పెట్టాం ఒకవేళ ఎవడన్నా ఒకటిద్దరు తోకజాడిస్తే చెప్పండి తీసి అవతల బారేస్తాం అది మన చేతిలో పని ఐదు నిమిషాల్లో గవర్నమెంట్ శాలరీ వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళని పార్టీ పనులకు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే ఈ పెన్షన్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పంపిస్తున్నాడు మీకని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకి నమ్మకం అదే కదండి వ్యక్తిగతంగా క్యాష్ అన్ని బట్టలు నొక్కుతున్నాడు ఆయన కానీ ఈ ఇది మాత్రం క్యాష్ రూపంలో ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు అంటే వాళ్ళకి మనసులో పడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ఆస్తి నుంచి తీసుకొచ్చిస్తున్నట్టు అందుకే వీళ్ళని పెట్టినట్టు ఆ ముట్టుతూయో లేదో ఒకవేళ బటన్ నొక్కితే ఎక్కడన్నా గాలిలో కలిసిపోతాయేమోనని భద్రంగా పంపిస్తున్నాడని ఆ వాలంటీర్లు ఇవాళ రాత్రికి మళ్ళీ మేము చెబుతాము పలానా ఎల్లైకి పుల్లయ్యకి మల్లయ్యకి సుబ్బయ్యకి వీళ్ళందరికీ మేము వెళ్ళి ఇచ్చి వచ్చామని చెప్పాలి ఆయన మా ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో మా మేము ఫోన్ చేస్తాం ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఫోనే ఇది దీని నుంచే చేస్తే ఆయన ఎత్తేస్తాడు తెలుసు పలానా ఊళ్ళో నుంచి పలానా వాలంటీర్ చేశాడు మీ పేర్లన్నీ చెబుతాము అప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రపోతాడు అంటే వాళ్ళందరికీ ఏ నమ్మకం ఏర్పడిందంటే అమ్మో సొంత మనుషుల్ని పెట్టి పెన్షన్ మనకి బాగా ఉండాలని పంపిస్తున్నాడని అంతేగాని అది గవర్నమెంట్ డబ్బు వీళ్ళే ట్యాక్సుల రూపంలో కడుతున్నారు వాళ్ళ పిల్లాడు వెళ్ళి ఎనభై రూపాయలు యాభై రూపాయలు విలువ లేని లిక్కర్ని రెండు వందల యాభై రూపాయలు తాగి వస్తున్నాడు రోజుకి ఇంట్లో నుంచే నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు పన్నుల రూపంలో వెళ్ళిపోతుందని వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఏదైనా విందిస్తానంటే వాళ్ళ మాంసంతో ఆడిస్తే విందు కానీ మన కోసి ఆడి విందు చేస్తే మనకేం ప్రయోజనం అండి మందేగా తొడ అవును తర్వాత ఇంటికి వచ్చి తడుముకుంటే మన తొడ ఉండదు ఆ విందు తిని వచ్చిన ముక్కలో వాంతి అవుతుంది మనకి ఓకే సార్ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరుగురు ఐపిఎస్ల మీద అలాగే ఆ ముగ్గురు ఐఏఎస్ల మీద వేటు వేయడానికి కారణం వారు అధికార పార్టీకి కొమ్ముగా వేయడమేనా అంటే ఏం చెప్తారు సార్ టూ హండ్రెడ్ పర్సెంట్ అండి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ రాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఇంత చర్య తీసుకోదు ఇది కూడా ఇది ఒక టీజర్ మాత్రమే ఇంకా కూడా వాళ్ళ దృష్టి ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ని ఒక ఎత్తుగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక భయోత్పాతం కల్పించి ఎన్నికల రోజు బూతుల దగ్గరికి ఇతర పార్టీలు ఎవరు కూడా వచ్చి ఓటేయకుండా వేయకుండా అంత అల్ల అలజడలు రాపటానికి కూడా ఈ కే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర అనేది కేంద్ర నిఘా వర్గాల ద్వారా వాళ్ళకి సమాచారం ఉంది దీంట్లో చాలామంది అధికారులు ఐపీఎస్ అధికారులు సహకరిస్తున్నారు రాజకీయ హత్యలు మొన్న ప్రజాగళం అని ప్రధానమంత్రి మీటింగ్కి తీసుకెళ్లారనే ఉద్దేశం దీని మీద నెపంతోనే హత్యలు చేశారు ప్రధానమంత్రి సభకు వెళ్ళటం తప్ప దేశ ప్రధాని నువ్వు కూడా ఆయన వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు కలిసి వస్తున్నావు కదా కానీ ఆ సభకు వెళ్ళి వచ్చారని ఇన్ని రాజకీయ హత్యలు చేస్తున్నప్పుడు కే మొన్న రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిపించింది కదా ముగ్గురు జిల్లా ఎస్పీ పిలిపించినప్పుడు ఒక్క అతన్ని వదిలిపెట్టారు ఇప్పుడు ఇద్దరి మీద వేటు పడింది నంజాలేసి మాత్రం వీళ్ళ ఇద్దరి మీద వెయిట్ వేశారు ప్రకాశవాణి పల్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కొల్యూడ్ అయ్యారు అనేది వాళ్ళకి తెలుసండి ఓకే అసలు పోలీస్ అధికారులే కనుక కఠినంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఉత్సపడాలి మరి అధికార పక్షం వాళ్ళు ఇంత మూడో కాలు మీద వెళ్ళి పల్నాడు ఏరియాలో గృహ దహనాలు చేస్తున్నారు వాహనాలను దహనం చేస్తున్నారు మనుషుల్ని పీక కోసేస్తున్నారు చంపేస్తున్నారు వీళ్ళకి తెలియకుండా ఉంటుందండి ఎస్పీలు కనుక ఒక్క వార్నింగ్ ఇచ్చారంటే ఎక్కడాడెక్కడ అక్కడ కింద అధికారులు కూడా పై అధికారులు ఆదేశం మేరకి గమ్మును కూర్చుంటున్నారు అది అందుకే కింద అధికారులు కూడా ఫస్ట్ వరుసలో మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది కదండి ఎస్ఐల మీద వీళ్ళ మీద కానిస్టేబుల్స్ మీద కూడా అప్పటికి కూడా వీళ్ళకి ఆంటల్లా ఎందుకంటే వీళ్ళు ఒక డీల్ మాట్లాడేసుకున్నారు గవర్నమెంట్తో మేము మిమ్మల్ని కాసుకుంటాము మీకు డబ్బులు మేము చూసుకుంటాం అనేది ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకి కొంతమంది ఎస్పీలకి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో అంటే అట్లాంటి ఒక అవగాహనకి వీళ్ళు వచ్చారనేది కేంద్ర ఎన్నికల నిఘా విభాగం వాళ్ళకి నివేదిక ఉంది ఇంటెలిజెన్స్ నివేదికలో అందుకనే నిర్మోహోటంగా సస్పెండ్ చేశారు వితిన్ అవర్స్ లోపల ఇవాళ ఫైవ్ ఓ క్లాక్ లోపల సాయంత్రం ఐదు గంటల లోపు కింద అధికారికి బాధ్యతలు పక్క తొలగమన్నారు ఎన్నికలు అయ్యేరాక వీళ్ళు ఎటువంటి ఎన్నికల విధుల్లో కూడా ఉండే పరిస్థితి కూడా లేదు ఇది జీవితకాలంలో వాళ్ళ ఉద్యోగంలో అది ఒక రిమార్క్గా మిగిలిపోద్ది కృష్ణ గారు చిన్న అంశం కాదు ఇది కంటిన్యూ కూడా అవుతుంది ఇది ఇంతటితో ఆగదు ఇది ఆరంభం మాత్రమే ఇంకా కంటిన్యూ అవుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్ర బలగాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో మోహరించి ఎన్నికలు సజావుగా జరిగే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇటువంటి ప్రవర్తనగా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేదు వరకు బీహార్లో ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఆ కల్చరు అది మొగ్గలోనే ఇప్పుడు తుంచాలి ఓకే తుంచకపోతే చెట్టు అయిపోతుంది మా మానైపోద్ది అనమాట అది